అంటే ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యయుతంగా నడిచేటటువంటి పార్టీలలో స్వేచ్ఛ తక్కువ ఉంటది. అది కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ. ప్రతి నాయకుడు అందులో ఒక మహానాయకుడే. ఉన్నటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు పరిగణనలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్ట్రాటజీ ఎగ్జిస్టెన్స్కు ఎలాంటి స్ట్రాటజీ చేస్తుంది? అంటే కాంగ్రెస్ పార్టీకి ఒకటి బ్రాండ్ ఉన్నది రెడ్ల పార్టీ అని, ఇంకో బ్రాండ్ ఏంటంటారంటే అనైక్యత ఉన్నది, ఇంకో బ్రాండ్ ఏంటంటారంటే అసలుకు పార్టీ విధి విధానాలు అనేటటువంటివి కొన్ని ఢిల్లీలో ఏర్పడతాయి, కొన్ని గల్లీలో ఏర్పడతాయి, ఇన్ జనరల్గా ఫైనల్కు ఏవి దరికి చేరాయని, ఇటువంటి సమస్యలలో ఎట్లా బయటకు వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ? సహజంగా కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసుకుంటే అది ఒక మహాసముద్రం. మీరు అడుగుతున్నప్పుడు ఒక సంఘటన గుర్తొచ్చింది. పివి నరసింహరావు గారికి ఎంపీ సీటు నిరాకరించిన పరిస్థితులలో ఆయన చాలా రిలాక్స్ మూడ్లో వరంగల్ టు ఢిల్లీ ఒక ట్రైన్ జర్నీ, ఆయన ఫ్లైట్ జర్నీ చేయలేదండి ఆ రోజున. ఇది పక్కపక్క బోగీలు కాబట్టి నేను ఆయనతో స్పెండ్ చేసే అవకాశం వచ్చింది. ఆయన ప్రైమ్ మినిస్టర్ కాకముందు ఆయనతో ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడుతున్న సమయంలో ఆయన చెప్పినటువంటి మౌనతమైనటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరు జాయిన్ అయినా కూడా ఒకటే రకమైన అవకాశాలు ఉంటాయి. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నా, నాకు ఎంపీ సీట్ లేదు, మీరు ఇవాళ రేపు వస్తారు, మీకు ఇవ్వచ్చు ఎంపీ సీటు. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. అంటే బతుకు బతకనివ్వు, అందరూ బాగుండాలి అని ఒక సిద్ధాంతంతో వాళ్ళు ముందుకెళ్తుంటే కనిపిస్తుంటుంది. ఇక్కడ ఎక్కడైతే ఎంపీ సీటుగా నిరాకరించబడ్డ వ్యక్తికి ఇంకా ఆయన పోటీ చేయడానికి అర్హత ఏంటంటే రిటైర్మెంట్ అని చెప్పాలి ఆ ఏజ్లో. అలాంటిది అనుకోకుండా రాజీవ్ గాంధీ హత్య సంఘటనతో ఒక ఉదంతంతో ఆయన మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా అయ్యే అవకాశం వచ్చింది. బట్ నేను చూసినటువంటి అద్భుతమైనటువంటి ప్రైమ్ మినిస్టర్స్లో పివి నరసింహరావు గారు, ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఒక మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక పరమైనటువంటి ఎత్తుగడల విషయంలో, అంటే దేశం సమగ్రతను కాపాడటం కోసం వాళ్ళు చేసే పనులు వెళ్ళి ఉంటాయి. ఇప్పుడు ఇది మిత్రుడు ఉండడం లేకుంటే పార్టీ విమర్శ కాదు, కానీ మనకు అది అంటే మనం జర్నలిస్టుల కోణంలో చూసే కోణం ఏంటంటే ప్రజలకి ఎంతవరకు మనం ఆర్థిక పరమైనటువంటి ఫలాలు అందించగలుగుతున్నాం, ఇది మనకు అవసరం. మనం చేసే విశ్లేషణ ఎప్పుడు కూడా ప్రజలకు ఎంతవరకు మనం ఉపయోగం ఒక పథకం వల్ల అని చెప్పి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఎంతసేపు ఏం చేస్తుంది అంటేనండి, వాళ్ళు మిగతా వాళ్ళందరినీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఏది లాభం ఉంటుంది ప్రజలకు ఎంతో కొంత, అంటే దాంట్లో లంచగొండులు ఉంటారు, అవినీతి ఉంటుంది, అంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా నడుస్తూ ఉంటుంది అక్కడ. బట్ అక్కడిక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక నియంత్రిత పోకడలతో వెళ్తున్నట్టు వాళ్ళు, అంటే ఏకఛత్రాధిపత్యం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి అంటే ఆ మాట అంటే మళ్ళీ మిత్రుడు నరసి గారి కోపం రాకూడదు, కానీ చెప్తున్నాను, ఎప్పుడైనా ఒక వ్యవస్థను కంట్రోల్లో తీసుకొని మేము చేసి అని కరెక్ట్ అని చెప్పడం ఏదైతే ఉంటుందో, ఎస్, కేసీఆర్ గారు 115 మంది అభ్యర్థులను అనౌన్స్ చేయడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. ఇది భారతదేశ ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి అవసరం మనకి. ఎస్, ఎందుకంటే ముందే అభ్యర్థిని నిర్ణయిస్తే అభ్యర్థి, ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి అభ్యర్థులు సుమారుగా 10 ఏళ్ల నుంచి ఉంటున్నట్టుగా, కొంతమంది 5 ఏళ్ల నుంచి, అది తక్కువ సంఖ్య, 5 ఏళ్ల నుంచి ఉన్నటువంటి వాళ్ళు తక్కువ సంఖ్య, 10 ఏళ్ల నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ సంఖ్య ఉందా అంటారు. ఈ 10 ఏళ్లలో ప్రజలు కూడా బేరీజు వేసుకునే అవకాశం ఉంది, ఆ ఎమ్మెల్యే మంచివాడా కాదా, ఆ ఎమ్మెల్యే చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు. ఇందాక మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటని, ఇప్పుడు చెప్తానండి, అది వాళ్ళు ప్రతి ఎమ్మెల్యే గురించి ఛార్జ్షీట్లు రెడీ చేశారండి, ప్రతి ఎమ్మెల్యే గురించి ఛార్జ్షీట్ రెడీ చేశారు, ఎక్కడెక్కడ భూదందాలు చేశారు వీళ్ళు, ఎక్కడ ఇసుక దందాల్లో వాళ్ళ కార్యకర్తలు చేశారు, ఇవి వాళ్ళకి చార్ట్ రెడీ చేస్తారు. అది ఏం చేస్తారంటే ఆ కాన్స్టిట్యున్సీ బడ్జెట్లు పంపిస్తారు, స్టేట్ వైడ్ ఇక్కడ రిలీజ్ చేసి అక్కడ పంపిస్తారు. పంపించినప్పుడు ఆ అభ్యర్థి వచ్చినప్పుడు ఆ లిస్టు చదువుకుంటారు వాళ్ళు, ఆల్రెడీ ఇది ఓపెన్ సీక్రెటే కాబట్టి, వీళ్ళు రిలీజ్ చేయగానే ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయ్యగానే ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, నిజంగా మంచి చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎలాంటి మొహాటం లేకుండా 20-25 మంది అభ్యర్థులు ఇది క్రాష్ కోర్స్ టైం, అంత టైం ఇక్కడ ఉంటుంది ఆల్రెడీ డిసైడింగ్ చేసుకునేటటువంటి టైం ఉంది. ఇప్పుడు 5 నెలల టైం ఉంది ఇంకా మనకి. ఇప్పుడు హఠాత్తుగా ఇది 15 రోజుల క్రితం అనౌన్స్ చేస్తుంటుంటే గతంలో పార్టీ చేసినటువంటి పని ఏంటంటే 15-20 రోజుల టైము, 4 రోజుల టైంలోనో అనౌన్స్ చేసేవాళ్ళు అభ్యర్థుల్ని. ఈలోపు ఈ అభ్యర్థులు కుమ్ములాటలు, వాళ్ళ అసమ్మతి అలకలు, పానుపులు ఇవన్నీ ఉండేవి, బుజ్జగించడాలు, టీకప్ల తుఫాన్లు ఇవన్నీ చూసాము. ఇప్పుడు 5 నెలల టైంలో ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నరేష్ గారిని చెప్పమంటున్నాను, సార్ మాకు పలానా ఎమ్మెల్యే అభ్యర్థి గారు మంచివాడు, సర్టిఫికేట్ ఇచ్చేసి మాట్లాడమనండి, నేను వితిన్ 24 అవర్స్లో నరేష్ గారు నెంబర్ తీసుకొని, సార్ మీ ఎమ్మెల్యే అభ్యర్థి గారు అవినీతి ఇది ఈజ్ రికార్డెడ్. అంటే కాదండి, మీరిచ్చేటటువంటి ఆరోపణలు నరేష్ గారు యాక్సెప్ట్ చేయవలసినటువంటి మ్యాండేట్. నేను ఆరోపణలు అంటే విమర్శలు అంటున్నాను, ఇక్కడ ఆధారాలు కూడా పంపిస్తాను సార్కి. ఇప్పుడు ఆయన నేను పబ్లిక్గా మనం మాట్లాడుకున్న ఇబ్బంది ఏముంది? ఇప్పుడు ఇది చర్చా గోష్ఠి కాబట్టి ఒక ఎమ్మెల్యే గురించో ఒక మంత్రి గారి గురించో ఒక అవినీతి ఆరోపణలు వస్తాయి,
मुख्यमंत्री सहाय निधि सार फस्ट टाइम 86 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బయటికి లేని రాశాం ఈ సిఏడి ఎంక్వైరీ జరిగిన తర్వాత తేల్చింది ఎంత అంటే 89 కోట్లని తెలిచారు అంటే జరుగుతున్నాయి ఈ కారణం ఎవరు అసలు ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే అక్కడ నుండి బేదాబిక్కి ప్రజలకు 20లు 30లు 50లు రూపాయలు ఇచ్చే పథకం అది అంటే ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది ఇది రికార్డెడ్ కాబట్టి అంటే ఆ సిఏడి తప్పని సర్పతలో సిఏడి ఎంక్వైరీ చేశారు అంటే ఇప్పటివరకు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు స్పీకర్ గారు గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ లో ఆయన ఒక అవినీతి ఆరోపణ ఎదుర్కొన్నాడు రిజైన్ చేశారండి ఇప్పుడు ఈ ఇప్పుడు ఉన్నట 119 మంది ఎమ్మెల్యేలల్లో అది ప్రతిపక్షమా అనుకూలమా అది పక్కన పెట్టండి వీళ్ళు ఇష్టారాజ్యంగా చేశారు అన్నది వాస్తవం నేను అందుకనే ఇంత నేను గత వారం 10 రోజుల నుంచి ఇదే మాట్లాడుతున్నాను లిస్ట్ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి మా ఎమ్మెల్యే నీతిమంతుడని చెప్పి పలానా కాన్స్టిట్యూన్సీ లో మీరు అనౌన్స్ చేయండి మేము కూడా సపోర్ట్ చేస్తాము అతను మంచివాడు అనుకోండి yes ఇతను మంచివాడు ఈ ఎమ్మెల్యే గారు ఏ తప్పు అంటే మీ స్కానర్ లో బిఆర్ఎస్ పార్టీలో ఎంత మంది మంచివాళ్ళు ఉన్నారు 10 నుంచి 12 మంది కంటే ఎక్కువ అంతే అంతే అయితే నరేష్ గారు శిష్యులే గారు చిన్న పాయింట్ నరేష్ గారు తర్వాత మీకోసం నరేష్ గారు ఇప్పుడున్న పరిస్థితులలో అంటే పార్టీల పరుగు పందెం వేరు కంటే ప్రజాస్వామ్యయుతంగా కొనసాగడం అనేటటువంటిది ఒకటి ఛాలెంజ్ గా నిలిచేటటువంటి అవకాశం ఉంది నో డౌట్ బిఆర్ఎస్ పార్టీ కొద్ది వరకు ప్రజా మ్యాండేట్ ను అవలంబించింది కానీ ఇంకా అవలంబించుంటే బాగుంటుంది అనేటటువంటిది ఇక్కడ వస్తున్నటువంటి డిమాండ్ ఇంకా మెరుగైనటువంటి అభివృద్ధి చేయాలి అంటారంటే పార్టీలో ఎలాంటి సమకూలమైనటువంటి మార్పులు జరగాలి అవునండి నిజంగా ఇప్పుడు మీరు ఏదైతే కోరుకుంటా ఉన్నారో అదే మిగతా పార్టీ నాయకులు అయితే మీ బ్రహ్మాండంగా అది చేసమని చెప్తారు కానీ మేము అట్లా కాదు ఇంకా చేయాలి తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు ఇంకా చేయాలి మా పార్టీ నాయకులు మేము అదే కోరుకుంటాం ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికి ఇంకా సాటిస్ఫై కారు నా ప్రజలకు ఇంకా చేయాలి ఇంకా అభివృద్ధి చేయాలి ఇంకా సంక్షేమ పథకాలు అందాలి అయితే ఈ సంక్షేమ పథకాలను కూడా కొంతమంది ఫ్రీ అని చెప్పి అవమానకరంగా మాట్లాడారండి అయినప్పటికీ కూడా మేము ఒకటే చెప్పినాం తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటాము వచ్చిన ఆదాయాన్ని పేదలకు పంచుతాము ఆ పంచేయటువంటి క్రమంలో వచ్చిన స్కీమ్లు ఏతున్నాయో అది మేము తెలంగాణ రాష్ట్రంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా పెట్టి మేము దాని వల్ల మళ్ళీ ఆర్థిక ప్రగతిని పొందుతా ఉన్నాము ఈ రోజు రైతు బంధు ఇవ్వడం వల్ల ఈ రోజు వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి దానివల్ల రాష్ట్రానికి ఆదాయం పెరిగింది మేము ఏదైతే చేపల పంపిణీ పెరిగిన చేయడం వల్ల ఈ రోజు ఒక మీటర్ కూడా సముద్రపు మట్టం లేనటువంటి మన దగ్గర ఈ రోజు చేపల పంపిణీ ఇంత అద్భుతంగా జరుగుతుందంటే అది ముందస్తు ఉన్నటువంటి ఆలోచన విధానమే కదా ఇట్లా అంటే ఫ్రీ అని ఏదైతే అవహేళన చేస్తా ఉన్నారో అవన్నిటిని కూడా ఒక రాష్ట్ర ఆర్థిక ప్రగతిగా సోపానాలుగా మెట్లుగా మార్చుకొని మేము ఈ రోజు ఒక్కొక్క స్టెప్ ఎదుగుకుంటా ముందుకు పోతా ఉన్నాం ఎస్ మీరు చెప్పినట్టుగానే ఇంకా చేయాలి ప్రభుత్వము ఇంకా రా ముఖ్యమంత్రి గారు చేస్తారు ఇంకా ఈ ప్రజలకు కావాల్సిన అన్ని చేసుకుంటా పోతా ఉంటాము ఇదే ఫైనల్ అని చెప్పట్లేము మళ్ళీ వచ్చే 5 ఏళ్లలో ఇంకా అందరికీ కూడా ఈ మన ఫలాలు అందే విధంగా ఈరోజు గురుకులాలు మొదటి ప్రియారిటీగా విద్యా వ్యవస్థ మెరుగుపరిచే విధంగా 292 గురుకులాలను 1000కి పైగా చేసుకున్నాము కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించుకున్నాము ఎక్కడెక్కడ కొన్ని కొన్ని ఇంపార్టెన్స్ ప్రియారిటీ వైజ్ గా చేసుకుంటా ఉన్నాం నెక్స్ట్ ప్రియారిటీ కూడా మేము ముందొస్తా ఉన్నాం ఇట్లా కొంత సమయం పడతా ఉంది ఈ రోజుకి ఈ రోజు మొత్తమే అయిపోయింది చేయాల్సిన పని ఏమని చెప్పి మేము చెప్పట్లేము 100కి 100 రూపాయలు ఇంకా ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఆదుకునే సమయంలో మీరు గనక ఈ ఎలక్షన్ లా కళ్ళబొల్లి మాటలు విని వాళ్ళ మాట వీళ్ళ మాట విని పొరపాటు చేస్తే మళ్ళీ రాష్ట్రం వెనకబడిపోద్ది అనేది మా అప్పీల్ ప్రజలకు కాబట్టి ఇది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి వారు గతంలో అధికారంలో ఉన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అంటా ఉన్నారు ఒక ఛాన్స్ అనే ముందు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత అధికారం అనేది ఒక ఛాన్స్ కావచ్చు మొదటి ఛాన్స్ కావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీగా ఇంతకుముందు గతం 45 సంవత్సరాలు అధికారంలో ఉంది కదా మరి అదే కాంగ్రెస్ పార్టీగా నాయకుడు మాత్రాన పార్టీ పార్టీని సిద్ధాంతాలు పార్టీ నిర్ణయాలు మారవు కదా అంటే మీరు గతంలో చేయలేనటువంటి పని ఏమున్నాయి ఈరోజు చేసిన పని ఏముంది ఈరోజు గతంలో మీరు చేసిన ప్రతి దాంట్లో స్కామ్లు ఏ రకంగా చేసుకుంటా పోతా ఉన్నారు ఇప్పుడు ఏ రకంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కానీ అది మర్చిపోయి బీజేపీ నాయకులు ప్రతి దాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నారు దయచేసి అది కూడా మీరు అధికారంలో ఉన్నారు ఒకవేళ మీరు అవకాశం ఉంటే రాష్ట్రానికి సేవ చేసే సమయం ఉంది ఇంకా కూడా సమయం ఉంది సమయం చేసినట్లయితే కనీసం మీరు గతంలో 106 చోట్ల దాని ఏమంటారు డిపాజిట్ కోల్పోయారు కనీసం అట్లా కాకుండా కొంత తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి గెలిచే అవకాశం లేదు మీకు కనీసం డిపాజిట్ అయినా కాపాడుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ 3 నెలల సమయంలో అయినా సరే తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు మీ రాష్ట్ర నాయకత్వం పనిచేసి ఆ ప్రెజర్ ని కనుక బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద ఉంచితే మాత్రం ఖచ్చితంగా కొంత ఎంత కొంత ఆర్థికంగా ప్రయోజనం చేయకూడదు కాబట్టి దయచేసి ఆ పనిలో ఉండండి తర్వాత రవి గారు ఒక మాట మాట్లాడారు మీరు బీసీలకు ఏం చేశారని అడుగుతా ఉన్నారు
మేము చెప్తా ఉన్నాం మేము 23 సీట్ల ఇచ్చాము కానీ 23 సీట్లల పోయినసారి 24 సీట్లల 23 సీట్లు మేము గెలిపించుకున్నాం కదా మేము పోటీ చేసిన దాంట్లో 99% ఈ రోజు మేము అసెంబ్లీలో కూర్చోబెట్టాము కానీ బీజేపీ పార్టీ ఏం చేసింది 50 సీట్ల పైగా బీసీలకు ఇచ్చింది ఒక్కరన్న కూర్చోబెట్టిందండి ఒక్కరన్న కూర్చోబెట్టింది అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఒక్కరన్న కూర్చోబెట్టింది అసెంబ్లీలో చెప్పండి మీ పార్టీ నాయకత్వంలో ఒక్క బీసీ ఎమ్మెల్యే పేరు చెప్పండి బీజేపీ పార్టీ నాయకత్వంలో ఒక్క బీసీ ఎమ్మెల్యే పేరు చెప్పండి పైగా ఆ బీసీ నాయకులు మిమ్మల్ని నమ్మి మీ పార్టీ తరఫున పోటీ చేసి ఈ రోజు ప్రజల్లో చులకనయ్యి కనీసం వేరే పార్టీకి పోతే వీరికి 2000 ఓట్లు డబ్బాలేదు వీరు వేస్ట్ నాయకుడు అని చెప్పి వాళ్ళ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు ఆ ఘోరంగా మీరు తయారు చేసిర్రు బీసీ నాయకులను ఇంకా రాజకీయంగా ఇంకా తొక్కబడిర్రు మీ వల్ల మీరు టికెట్లు ఇచ్చిర్రు కానీ గెలిపించలేకపోయారు ఓడిపోయే సీట్లు ఇచ్చారు అటు పట్టించుకునే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ అదే చేసింది కానీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది 24 23 మేము గెలిపించుకున్నాము మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళని కంటిన్యూ చేసుకున్నాము అంత ధైర్యం ఉంటే మీరు ఎవరికి బీసీల టికెట్లు ఇచ్చారు ఎవరిని గెలిపించుకున్నారు ఒకవేళ గెలిపిస్తే మళ్ళీ ఎవరికి టికెట్ ఇస్తారు చెప్పడానికి మీరు ప్రయత్నం చేయండి మిత్రమా ఎస్ రవికుమార్ గారు రవికుమార్ గారు అంటే నరేష్ గారు మంచి మంచి పాయింట్స్ చెప్పారు నాకు బాగా నచ్చింది ఇట్లా చర్చ ఇట్లా జరిగితే బాగుంటుంది ఇప్పుడు నరేష్ గారు సంపదను సృష్టిస్తున్నాం రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతున్నాం ఇంకా వచ్చిన ఆదాయంతో ప్రజలకు ఏం చేయాలో చేస్తున్నాం ఇంకా ఎక్కువ చేస్తాం అంటున్నారు మేమేమంటున్నాము ఇప్పటి వరకు మీరు ఏదైతే సంపద మీరు సృష్టించారో రాష్ట్రం యొక్క ఆదాయం పెంచారో చూపించండి ఈ ఆదాయం మీరు ఎక్కడెక్కడ పంచుతున్నారు ఏ సంక్షేమ పథకం కింద మీరు ప్రజలకు మీరు 100% ఎటువంటి అవినీతి లేకుండా ఎటువంటి కార్యకర్తల యొక్క ఆలోపన లేకుండా మీరు ఇస్తున్నారో ఒకసారి చూపించండి నాకు నేను అడుగుతున్నది అది మీరు ప్రకటించినటువంటి ఏ పథకమైనా 100% సక్రమంగా మీరు లేదు చెప్పండి మీరు నరేష్ గారు అట్లా కాదు మీరు మీరు ప్రకటించిన ఏ సంక్షేమ పథకమైనా 100% సక్రమంగా అమలు పరిచారా ఇది నా ప్రశ్న మీరు ఒకవేళ సంపద సృష్టిస్తే రాష్ట్ర ఆదాయాన్ని పెంచితే భూములు ఎందుకు అమ్ముతున్నారు ఇది తెలంగాణ ప్రజలందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న ఇదే భూముల్ని మీకెందుకు కేటాయించుకుంటున్నారు 100 రూపాయలు గజానికి మీరు ఎందుకు కేటాయించుకుంటున్నారు అదే 100,000 రూపాయలు పడే 100,000 రూపాయలు గజానికి మీరు ఎందుకు ఎకరాల భూములు అమ్ముతున్నారు ఇదే 1,000 కోట్ల ఆదాయం మీరు భూములమ్మి ఎందుకు మీరు సృష్టించుకుంటున్నారు ఆ ఆదాయాన్ని మీరు ప్రజలకు పంచుతున్నారు మీరు ప్రజలకు పంచేటప్పుడు మీరు సృష్టించిన సంపద ఎక్కడ పోయింది ప్రజల సంపద మీరు అమ్ముతున్న భూములన్నీ ప్రజల సంపద మీరు ప్రజల సంపదని తీసుకొని మీరు అవినీతికి పాల్పడుతున్నారు మీ యొక్క అవినీతితో సంపాదించినటువంటి డబ్బుతో మీరు ఎలక్షన్లు పోటీ చేయాలని చూస్తున్నారు మీరు ఒకవేళ సంపద సృష్టించి ఉంటే ఆదాయం పెంచి ఉండింటే కేవలం లిక్కర్ షాపులపైన మీరు అప్లికేషన్లు అడిగి మరీ వేయించుకొని ఎక్సైజ్ ఆఫీసర్లండి మద్యాన్ని నిషేధించాల్సినటువంటి ఆఫీసర్లను వాడుకొని వాళ్ళ ద్వారా అప్లికేషన్లు పెంచి వాళ్ళ ద్వారా ఆదాయాన్ని రాబట్టుకొని వాళ్ళకు జీతాలు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది మీరు ఆదాయం పెంచితే సంపద సృష్టిస్తే ఎందుకు మీరు మద్యం షాపుల పైన డిపెండ్ అయ్యే ఆదాయాన్ని ఎందుకు సమకూర్చుకుంటున్నారు చెప్పండి దేశం రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి బెల్ట్ షాపులన్నీ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి బెల్ట్ షాపులన్నీ ఈ రాష్ట్రంలో ఎందుకు ఉన్నాయి వీటికి ఆన్సర్ ఇవ్వండి ఇవన్నీ చెప్పకుండా సంపద సృష్టించామంటే ఎక్కడుందండి సంపద అవహేళన చేస్తున్నారు మీరు తెలంగాణ ప్రజల ఆస్తులు అమ్ముతున్నారు సమాధానం చేస్తారు మీరు చెప్పిన అన్ని విషయాలు మీకు చెప్తే మీరు వాటికి సమాధానం చెప్పట్లేదు వ్యతిరేకిస్తా ఉన్నారు లిక్కర్ గురించి కింద మాట్లాడుతా ఉన్నారు కదా మొన్నటి వచ్చినటువంటి 2,500 లిక్కర్ బెల్ట్ షాపులు అయితే ఉన్నాయో దాంట్లో బీజేపీ సభ్యత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒకవేళ ఉంటే దాని మీద మీరు దేనికి సిద్ధమవుతారు మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ మీ పార్టీ ఎంపీలు కానీ మీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ సిద్ధమవుతారా దేనికన్నా తప్పులు ఒప్పుకుంటారా ఒకవేళ లిక్కర్ పాలసీ బీజేపీ పాలసీ కాకపోతే లిక్కర్ పాలసీ బీజేపీ సభ్యుల అది కాదండి ప్రశ్న ఏదంటే మీరు అన్న మాటకి రాష్ట్రంలో ఆదాయం పెంచమన్నారు రాష్ట్రంలో సంపద సృష్టించామన్నారు ఈ రెండు చేసినప్పుడు మీరు ఎందుకు భూములు అమ్ముతున్నారు లిక్కర్ షాపుల ఆదాయం పైన మీరు ఎందుకు పథకాలు నడిపిస్తున్నారు వెంకటేశ్వర్ ప్లీజ్ మన వెంకటేశ్వర్